అత్యంత అధునాతనమైన సౌకర్యాలతో గచ్చిబౌలి హాస్పిటల్ పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో పీజీ కాలేజ్ చండీగఢ్ ఎట్లయితే గొప్ప గొప్ప డాక్టర్లను అక్కడ ప్రిపేర్ చేస్తుందో అదే పద్ధతిలో తెలంగాణ రాష్ట్రంలో కూడా గొప్ప పీజీ కాలేజ్ ఉండాలి. సూపర్ స్పెషాలిటీ కోర్సెస్కి తెలంగాణ నిలయంగా ఉండాలని చెప్పి దీన్ని గచ్చిబౌలి హాస్పిటల్ని పీజీ కాలేజీగా మేము నామకరణం చేసుకోవడం జరిగింది. ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో సపరేట్గా పీజీ కాలేజీగా ఉన్నటువంటిది కేవలం నిమ్స్ హాస్పిటల్ మాత్రమే. దానికంటే అత్యాధునికమైనటువంటి పద్ధతులలో ఈ పీజీ కాలేజ్ పేదలకు సర్వీస్ అందించాలని, కార్పొరేట్ హాస్పిటల్లో కూడా లేనంత హంగులతో సౌకర్యాలతో ప్రజలకు ఉచితంగా సేవలు అందించిన దృక్పథంతో ఈ హాస్పిటల్ని ఏర్పాటు చేయాలని యుద్ధ ప్రాతిపదికపైన దీన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. దీంట్లో నాకు తెలిసి గవర్నమెంట్ సైడ్ ఇంత అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో తయారైనటువంటి మొట్టమొదటి హాస్పిటల్ ఇలా గచ్చిబౌలి హాస్పిటల్. ఇందులో 1224 బెడ్లు వేయగలిగే సామర్థ్యం ఉంటే అందులో దాదాపు 1000 బెడ్లకు పూర్తి స్థాయిలో ఆక్సిజన్ సౌకర్యం కల్పించబడ్డది. ఒక 50 బెడ్లకు వెంటిలేటర్ సౌకర్యం కూడా కల్పించబడ్డది. సెల్లార్ ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 13 ఫ్లోర్లు అంటే ఆల్మోస్ట్ 15 ఫ్లోర్లు సెల్లార్లో క్యాంటీన్లు కావచ్చు, గ్రౌండ్ ఫ్లోర్లో అడ్మినిస్ట్రేషన్, మిగతా 13 ఫ్లోర్లలో పేషెంట్లకు బెడ్ వేసేటువంటి సౌకర్యాన్ని దీంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. క్యాంటీన్ కూడా ఇక్కడ పనిచేసేటువంటి డాక్టర్లకి, పనిచేసే స్టాఫ్కి బ్రహ్మాండమైనటువంటి క్యాంటీన్ సౌకర్యం కూడా ఇక్కడ కల్పించడం జరిగింది. ఈ 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో స్టాఫ్ రిక్రూట్ చేయబడడం చేసినాం కాబట్టి త్వరలోనే దీన్ని ప్రారంభించుకోబోతున్నామని చెప్పి మనం చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య విషయంలో ఎంత గొప్పగా అతి తక్కువ కాలంలో ఇవాల్వ్ అయినామో ఈ దేశానికి తెలుసు. కేరళ, తమిళనాడు లాంటి రాష్ట్రాలతో ఆరోగ్య రంగంలో పోటీ పడుతున్న రాష్ట్రం తెలంగాణ. జిల్లా స్థాయిలో ఏరియా హాస్పిటళ్లలో ఐసీయూలు ఏర్పాటు చేసుకొని, వెంటిలేటర్ సౌకర్యం ఏర్పాటు చేసుకొని, ఎక్కడికక్కడ డిసెంట్రలైజ్ చేసుకొని పేదలకి ఉచితంగా ఐసీయూ సౌకర్యం కల్పించిన రాష్ట్రం తెలంగాణ. ఆరోగ్య విషయంలో కొన్ని 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనేక రకాల రిఫార్మ్స్ తెచ్చుకున్న రాష్ట్రం కూడా తెలంగాణ. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రభుత్వపరమైన వైద్యం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తామే కొంతమంది. గాంధీ హాస్పిటల్ ప్రతి నిత్యం వేలాది మంది పేషెంట్లతో కలకలేటువంటి హాస్పిటల్, వేలాది మంది ఓపీతో, వందల మంది ఇన్పేషెంట్లతో అన్ని రకాల రోగాలకి ట్రీట్ చేసి ప్రజలకు ఒక భరోసా కల్పించేటువంటి కేంద్రం గాంధీ హాస్పిటల్. ఇవాళ అది కోవిడ్ హాస్పిటల్గా మారిన తర్వాత కావాలని చెప్పి ఇవాళ అక్కడ కొంత బురదలేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. దూరపు కొండలు నులుపు, దగ్గరి పోయి తెలుస్తుంది. ఇవాళ రంగురంగుల ప్రపంచం లేకపోవచ్చు కానీ ప్రాణాన్ని పణంగా పెట్టి పేదలను కాపాడేటువంటి
ప్రయత్నం చేస్తున్న తపన పడుతున్నటువంటి హాస్పిటల్ ఇలా గాంధీ హాస్పిటల్